లేని ముఖ్యమంత్రి, తన భద్రతను కూడా తను కాపాడుకోలేని ముఖ్యమంత్రి, ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉంటాయి? రాష్ట్ర ప్రజలకి శాంతి భద్రతలు ఎలా ఇస్తారండి చెప్పండి? ఇలాంటి డ్రామాల ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఇలాంటి డ్రామా స్టార్ మనకు అవసరమా చెప్పండి? రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఒక రాజకీయ నీతిజ్ఞుడు, రాజకీయ కోవిదుడు, ఓకే, ప్రజా సమస్యలు తెలిసిన వాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కావాలి. ఇలాంటి డ్రామా స్టార్లు మీకు మీరే రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరూ పొలిటికల్ స్టార్లు ఎలా అవుతారండి? తండ్రి శవరాజకీయాన్ని బాబాయ్ శవరాజకీయాన్ని వాడుకుని ముఖ్యమంత్రి అయ్యాడు, ఆయన పొలిటికల్ స్టార్ ఎలా అవుతాడు చెప్పండి? మీరే చెప్పండి, ప్రతి దానికి అబ్జెక్ట్ చేస్తారు కదా, ఆయన పొలిటికల్ స్టార్ ఎలా అవుతాడు? సరిగ్గా అరగంట ప్రెస్ మీట్ స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు. ఇండియా టుడే మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇస్తే అన్నాడు. ఏం సార్ అది? దావోస్ అంటే మాట్లాడలేడు. ఒక ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ పెట్టడు, ఒక బిజినెస్ సమ్మిట్ ఉండవు, రాష్ట్రంలో పెట్టుబడులు రావు, ఇంకేం సార్ మాట్లాడేది? కనీసం మీ మీడియాను ముందు మీ సాక్షి కాకుండా వేరే మీడియా చాలు. ఈవెన్ 99 కి అవకాశం ఉండిపోని, 99 టీవీకి అవకాశం ఇవ్వండి. కనీసం మీ సాక్షి మీడియా కాకుండా వేరే మీడియా సంస్థలు ఏమి రాకుండా పక్క పకడ్బందీగా ఎన్ని తప్పులు, ఎన్ని అచ్చులు, ఎన్ని నత్తి మాటలు వస్తాయో తెలుసు మీకు. కనీసం మీడియా ముందుకు రమ్మనండి, మీడియా ముందుకు రమ్మనండి. ఆయన సమానం తెలుసు, క్యారెక్టర్ అసెషన్ చేయటం మీ వల్ల ఉంది. మీలాంటి ఒక పేటిఎం బ్యాచ్ పెట్టుకుని క్యారెక్టర్ అసెషన్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఆయన అశ్లీల చిత్రాల్లో నటించలా, మీ నాయకుడి లాగా నటించలా, ఆయన పక్క పవర్ స్టార్. అదే మీరు వాంటెడ్లీ సినిమా స్టార్ అని అంటే ఆవిడ అబ్జెక్ట్ చేశారు. ఆ పవర్ స్టార్ ని తిట్టిన మీరే, ఆ పవర్ స్టార్ అర్థమైందా? మీరు కొద్దిగా ఒక నాయకుడినైనా ఒక సినిమా స్టార్ అయినా అనేటప్పుడు కొద్దిగా విజ్ఞతతో వ్యవహరిస్తే మాట్లాడితే బాగుంటది. ఎవరు మాట్లాడినా నాకే అవకాశం ఇవ్వాలని పెన్ను ఒకటి పట్టుకుని ఇలా అంటే కరెక్ట్ కాదు. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి, మీకు వచ్చే అవకాశం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. లేదా మీ సొంత జేబు సంస్థ ఉంది కదా, సాక్షి మీడియా ఉంది కదా, దాంట్లో మాట్లాడండి. ఎందుకు ఇక్కడికి వచ్చి ఎందుకు కళ్ళబొల్లి కబుర్లు, నస్స మాకెందుకు కబుర్లు? ఎవరు చూస్తున్నారు? రాష్ట్ర ప్రజలను ఎవరు మోసం చేస్తున్నారో తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్క డ్రామా ఆర్టిస్ట్ అని నిన్నటితో అర్థమైపోయింది. ఓకే, వైఎస్ డ్రామా రెడ్డి అని ప్రజలు అనుకుంటున్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు? ఏం స్టోరీ అండి, ఏం స్క్రిప్ట్ అండి? జగన్మోహన్ రెడ్డికి రాయి తీరితే అది తగిలి వెల్లంపల్లి తగిలిందంట. ఏం నటించారండి? అబ్బాబ్బాబ్బాబ్బా, మీరు మాత్రం సజ్జల భార్గవ రెడ్డి మొత్తాన్ని, రాష్ట్రం మొత్తాన్ని సోషల్ మీడియా దగ్గర పెట్టి ప్రెస్ మీట్లు ఇమ్మని ఏం చేశారండి? నాటకాన్ని మాత్రం, నాటకాన్ని మాత్రం రక్తి కట్టించారు మీరు మాత్రం. అది మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు, రాష్ట్ర ప్రజలకి ఏం ఇవ్వదలుచుకున్నారు, రాష్ట్ర ప్రజలకి మీరు ఎలాంటి ఆర్టిస్టులు అనేది చెప్పగానే చెప్పారు. 2019లో కోడికత్తి డ్రామా మీద ప్రజలకి కొద్దిగా అనుమానాలు ఉన్నాయి. ఈ దెబ్బతో తేడ తెలివైపోయింది. వీళ్ళు డ్రామా ఆర్టిస్టులే, వీళ్ళు స్టేజ్ల మీద తప్ప రాష్ట్రాన్ని పరిపాలించడానికి పనికిరారు. మూడు అంశాల్లో అరాచకం, అవినీతి, విధ్వంసం. అరాచకం నిన్న జరిగిన సంఘటన, అవినీతి గత నాలుగు, శేఖర్ రెడ్డి గారు విధ్వంసం, ప్రజావేదిక కూల్చేది, బతుకు తెలిసిపోయింది. శేఖర్ రెడ్డి గారు బ్రతుకుల గురించి ఆయన మాట్లాడితే సార్, ఎవరిది వెన్నుపోటు పార్టీ, ఎవరి సినిమాల నుంచి వచ్చిన పార్టీలు? ముందు డిబేట్ వేదికగా ఒక్క నిమిషం కీర్తన్ గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు ఒక్క నిమిషం లెట్ కీర్తన్ గారు అడుగుతున్నా, ఎవరి సినిమాల నుంచి వచ్చిన పార్టీ? కీర్తన్ గారు మాట్లాడతారు. శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ ప్లీజ్ వెయిట్. కీర్తన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. ఇంతసేపు మనుషుల్ని మాట్లాడించకుండా ఎన్నో డిబేట్స్ అటెండ్ అయ్యాం, కానీ వైసీపీ ఇంత దారుణంగా మమ్మల్ని మాట్లాడించకుండా చేసింది సార్. మీరు రాసుకోండి వాసుదేవన్ గారు సినిమా స్టార్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో మాత్రం నటిస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవ రూపంలోకి వచ్చి ప్రజలతో నటిస్తున్నారు, అందుకే డ్రామా స్టార్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు ప్రజలు. ఆ విషయం శేఖర్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఎంతో హుందాగా మాట్లాడాల్సిన, మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు, ఇప్పుడు
పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు అలా సంబోధిస్తే ఇంకా ఏం సందేశిస్తారు? మాట్లాడతాడు ఇంకోటి ఏంటంటే అర్ధనగ్గంగా వీడియోలు వదిలిపెడతాడు. ఈ ముసలి వయసులో పిల్లలు చిన్న పిల్లలతో వీడియోలు మాట్లాడుకుంటూ అసభ్యకరమైన వాయిస్ కూడా బయట వస్తాయి మంత్రులవి. ఇలాంటి పార్టీ వచ్చి మాట్లాడతారు, ఎందుకు పార్టీ వాళ్ళని మాట్లాడతారు? అధికార ప్రతినిధి వైఫల్యాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇది కుట్రకోణంలోనే జరుగుతుందనే తప్పు. మీరే పబ్లిసిటీ పిస్ చేసుకుంటున్నారని గమనించండి. మీరు మాట్లాడుతున్నారు విధానాల గురించి, మీరు మాట్లాడుకుంటారు. అంత శక్తి జనసేన.